మిత్రులారా, నా స్నేహితుల పిచ్చేసి బ్యానర్ మీద నేను తీస్తున్న 25వ చిత్రం నిర్భయ భారతం. గత 5 సంవత్సరముల నుండి నేను సామాజిక పరంగా ఎక్కడ సమస్య ఉత్పన్నమవుతుందో దానికి స్పందించి మీ జర్నలిస్ట్ మిత్రులు, మీడియా వారు మీరు కవర్ చేసి మీరు మాట్లాడతారు, ఓ జర్నలిస్ట్ వ్యాసం రాస్తారు, ఒక నాటక రచయిత నాటకం రాస్తారు, కళాకారులు ఆడతారు, ఒక వాగ్గేయకుడు పాడతాడు ఆడతాడు చెప్తాడు, అలాగే సినీ మాధ్యమం తెలిసిన నేను నాకున్న పరిజ్ఞానంతో ఆ సమస్యకు స్పందించి ఇన్నేళ్ళుగా నేను చిత్రాలు తీస్తూ వస్తున్నానండి. అర్ధరాత్రి స్వతంత్రం నుండి నిర్భయ భారతం వరకు దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఏ గ్యాంగ్ రేప్ జరిగిందో బస్సులో, ఆ ఇన్సిడెంట్ మొత్తం మన భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఢిల్లీ నడిబొడ్డులో జరిగింది కాబట్టి మీ మీడియా వారు బీభత్సంగా కవర్ చేశారు కాబట్టి, చెప్పారు కాబట్టి, అక్కడ అమోఘంగా విద్యార్థులు, యువత, మేధావులు, బుద్ధిజాబులు, ఆ బుద్ధిజీవులు అందరూ కూడా అమోఘంగా ఫైట్ చేశారు కాబట్టి మొత్తం ప్రపంచాన్ని తెలిసి వచ్చింది. కన్యాకుమారి నుండి కాశ్మీరం వరకు, బొంబాయి నుంచి గౌహతి వరకు, మారుమూల పల్లెల్లో, పట్టణాల్లో, ఇళ్లల్లో తెలియకుండా ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని హత్యాచారాలు జరుగుతున్నాయి, అవి వెలుగులో రాట్రలా సమసిపోతున్నాయి. బాధితులు, పీడితులు బాధితులుగానే మిగిలిపోతున్నారు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించకుండా కాలరెగరేషన్ తిరుగుతున్నాడు. భారతదేశంలో ప్రతి స్త్రీమూర్తికి అన్యాయం జరిగిన నాడు ఆమెపై అత్యాచారం చేసిన వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళని కఠినంగా శిక్షించిన నాడే ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయనేదే నా చిత్ర ఇతివృత్తం అండి. దట్ ఈజ్ మై నిర్భయ భారతం. పేరుకి నిర్భయ భారతం అంటే భయం లేని భారతం, భద్రతతో కూడుకున్న భారతం పేరుకి. కానీ అడుగడుగున భయంతో, భద్రత లేకుండా మిణుకుమంటూ బతకాల్సి వస్తుంది సమాజంలో. సాటి స్త్రీమూర్తిని మన అమ్మగా, మన తల్లిగా, మన సోదరిమణులుగా, మన తోపుడులుగా మనం గుర్తించి గౌరవించున్నాడే సమాజం బాగుంటుంది. దానికి కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు ఏమైతే ఉన్నాయో మన పెద్దలు పెట్టిన దాన్ని మనం అమలు జరుపుకోవాలి. పాశ్చాత్య విశ్వాసం లోపడిపోయి విరితలను వేస్తూ ఇలా ఇబ్బడిముప్పుడుగా మన కస్టమర్స్ని రూయింగ్ చేస్తూ పెడుతుంటే ఇలా సమాజం అధోగతి పాలవుతుంది, కాకూడదు. కాబట్టి ఇక్కడ ఎవరైనా స్త్రీమూర్తుల్ని అత్యాచారం, హత్యాచారం చేసి చట్టానికి దొరకకుండా తను తానుగా నేను ఏమన్నా చేస్తాను చెల్లుతాను అనుకునే వాడికి శిక్ష డెఫినెట్గా ఉండాలి, ఉరికము వెక్కించాలి. అప్పుడే భయపడతారు, అప్పుడే చట్టం తన పని చేసుకుంటూ ఉంటుందని, స్త్రీమూర్తి రక్షణ ఉంటుందని, స్త్రీమూర్తిగా కాదు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆనాడే రక్షణ ఉంటుందని ఈ చిత్రం ద్వారా చెప్పానండి. అదే నిర్భయ భారతం అండి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యేయండి. సెన్సార్ వారు, సెన్సార్ ఆఫీసు ధనలక్ష్మి గారు, ఆ చూసిన సభ్యులు చిత్రాన్ని బాగా మెచ్చుకున్నారండి. కొన్ని కట్ చెప్పారు, ఆల్రెడీ చెప్పేసి సబ్మిట్ చేసామండి. అవన్నీ పక్కా చేస్తాం, డీఎల్తో చేస్తాను అనుకున్న 4-5 రోజులు కాపీ వస్తుందండి. అతి త్వరలోనే నేను ఆడియో రిలీజ్ చేసి త్వరలో సినిమా రిలీజ్ చేస్తానండి. నిర్భయ భారతాన్ని నా అర్ధరాత్రి సొంత నుండి ఇప్పటి వరకు కూడా నా చిత్ర విజయానికి పాటలు, ముఖ్యంగా ప్రజాకోవల పాటలు చాలా దోహదపడుతున్నాయండి. ఇందులో కూడా బ్రహ్మాండంగా ప్రజాకోవల పాటలు రాశారు. రేపు రిలీజ్ అయిన తర్వాత ప్రజలు చూసి నారాయణమూర్తి చెప్పింది బాగుంది, కరెక్ట్గా ఉంది అని మెచ్చుకుంటే నా జన్మ ధన్యంగా భావిస్తానండి. ఇది సార్, థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.